హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను విన్న చందమామ కథల ఛానల్కు స్వాగతం. ప్లీజ్ ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ కథ పేరు కృతజ్ఞుడు. అంటే చేసిన మేలు మరిచి కీడు తలపెట్టేవాడు. వైశాలి అనే మహానగరంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతను ఉదర పోషణార్థం, ధనార్జన కోసం దేశాటన చేయదలిచి ఇంటి నుంచి బయలుదేరాడు. కొంత దూరం నడిచాక మార్గ మధ్యంలో ఒక గుంట కనిపించింది. అందులో నుంచి అరుపులు వినిపించాయి. ఈ బ్రాహ్మణుడు ఏమి జరిగిందో అని అందులోకి తొంగి చూశాడు. అక్కడ అందులో మూడు మృగాలు, ఒకటి పాము, పులి, కోతి, మూడు మృగాలు మరియు ఒక మనిషి అందులో కనిపించాడు. ఆ మూడు మృగాలు, ఆ మనిషి ఈ బ్రాహ్మణుని ప్రాధేయపడ్డారు. దయచేసి మమ్మల్ని బయటకు లాగండి అని. ఆ బ్రాహ్మణుడు మొదటగా మూడు మృగాలను బయటికి తీశాడు. ఆ బయటికి వచ్చిన మూడు మృగాలు బ్రాహ్మణుడితో, గుంటలో ఉన్న మనిషి పరమ పాపి, వాణ్ణి బయటకు లాగకు, వాడి మాట నమ్మకు అన్నాయి. ఆ తర్వాత పులి బ్రాహ్మణుడితో, దూరాన కనబడే ఆ కొండ చూశావా? దాని ఉత్తర పార్శ్వపు లోయలో నా నివాసం. నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే, నువ్వు అక్కడికి వచ్చినట్టయితే నీకు ప్రత్యుపకారం చేసి నీ రుణం తీర్చుకుంటాను అన్నది. ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత కోతి, పులి ఉండే చోటుకు ఎదురుగా ఒక జలపాతం ఉన్నది, దాని సమీపంలోని మర్రి చెట్టు నా నివాసం, నీకు అవసరమైనప్పుడు అక్కడికి రా అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నీకు ఎప్పుడైనా అపాయం కలిగితే నన్ను తలుచుకో అని పాము కూడా వెళ్ళిపోయింది. జంతువులన్నీ వెళ్ళిపోయాక గోతిలో ఉన్న మనిషి, బ్రాహ్మణ నన్ను కూడా పైకి లావు అని కేక పెట్టాడు. సాటివాడు కదా అని బ్రాహ్మణుడు దయతలిచి ఆ మనిషిని పైకి లాగాడు. పైకి వచ్చాక వాడు, నేను భరుకచ్చానికి చెందిన స్వర్ణకారుణ్ణి, నీకేమైనా బంగారు నగలు చేయించుకోవాలని ఉంటే నా వద్దకు రా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత బ్రాహ్మణుడు చాలా రోజులు తిరిగాడు, కానీ ఏమీ సంపాదించలేకపోయాడు. తిరుగు ప్రయాణంలో అతను కోతి ఉండే చోటుకు వెళ్ళాడు. కోతి అతను తినేందుకు మధుర ఫలాలను ఇచ్చింది. వాటిని తిని అతను ఆకలి తీర్చుకున్నాడు. తర్వాత కోతి అతనితో, పళ్ళు కావాలంటే రోజు రా అని అన్నది. ఇక నీ రుణం తీరిపోయింది, పుల్లి చూపించు అన్నాడు బ్రాహ్మణుడు. కోతి అతనికి పులిని చూపించింది. పులి అతనికి ఒక చంద్రహారము, ఇతర ఆభరణాలు ఇస్తూ, ఎవరో రాజకుమారుడు ఎక్కిన గుర్రం అతని వశం తప్పి పరిగెత్తుతూ అతన్ని పడేసింది, అతను చచ్చిపోయాడు, అతని ఆభరణాలన్నీ నీకోసం దాచి ఉంచాను, కనుక వీటిని తీసుకొని వెళ్ళు అన్నది ఆ పులి. బ్రాహ్మణుడు ఆభరణాలను తీసుకొని స్వర్ణకారుడి వద్దకు వెళ్ళాడు. స్వర్ణకారుడు అతన్ని స్వాగతం చెప్పి విందు భోజనం పెట్టి, నా వల్ల ఏమైనా కావాలంటే ఆజ్ఞాపించు అన్నాడు. కొంత బంగారం తెచ్చాను, దాన్ని అమ్మిపెట్టు అన్నాడు బ్రాహ్మణుడు. స్వర్ణకారుడు బ్రాహ్మణి వద్ద నుంచి ఆభరణాలు తీసుకొని, అవి తాను రాజకుమారుడి కోసం చేసినవేనని గ్రహించాడు. రాకుమారుడి కోసం వెతకగా అతని శవం కీకారణ్యం మధ్య ఇటీవలే దొరికింది. అతని నగలు మాత్రం లేవు. హత్య జరిగిందని భావించిన రాజు హంతకుని పట్టి ఇచ్చిన వాడికి పెద్ద బహుమానం ప్రకటించాడు. ఈ బ్రాహ్మణుడే అంతకుడే ఉండాలనుకుని స్వర్ణకారుడు బ్రాహ్మణ్ణి రాజుకు అప్పగించి బహుమానం పొందతలిచాడు. అయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇద్దరు ముగ్గురు బంగారు వర్తకులకు ఈ నగలు చూపించి ఇప్పుడే వస్తాను అని రాజభవనానికి వెళ్ళి రాజుకు ఆ ఆభరణాలు చూపించి వాటిని తెచ్చిన బ్రాహ్మణుడు తన ఇంటి వద్దనే ఉన్నాడని చెప్పాడు. రాజభటుడు వెళ్ళి ఆ బ్రాహ్మణ్ణి పట్టి బంధించి రాజు వద్దకు తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఏమి చెప్పేది వినకుండానే రాజు అతనికి మరణదండన విధించాడు. అప్పుడు బ్రాహ్మణుడు పామును తలుచుకున్నాడు. వెంటనే పాము అతని దగ్గరికి వచ్చి, నా వల్ల ఏం సహాయం కావాలి అని అడిగింది ఆ పాము. నన్ను ఈ కాళ్లకు చేతులకు ఉన్న బంధాలని పెంచి చెర నుంచి విడిపించు అన్నాడు బ్రాహ్మణుడు. పాము బ్రాహ్మణుడికి చెప్పవలసింది చెప్పి వెళ్ళి రాణిని కాటువేసింది. అంతఃపురంలో రోదన ధ్వనులు బయలుదేరాయి. నగరం అట్టుడికిపోయింది. వైద్యులు, మంత్రవేత్తలు వచ్చి ఏవో మంత్రాలు తంత్రాలు చేశారు, కానీ స్పృహ తప్పి పడిపోయిన రాణి కళ్ళు తెరవలేదు. రాణిని బతికించిన వారికి గొప్ప బహుమానం ఇస్తానని రాజు దండోరా వేయించాడు.
అది విని ఖైదీలో ఉన్న బ్రాహ్మణుడు రాణిని తాను బతికిస్తాను అన్నాడు. వెంటనే అతన్ని విడుదల చేసి రాజు వద్దకు తీసుకుపోయారు. రాణికి చికిత్స చేయడానికి రాజు అనుమతించాడు. బ్రాహ్మణుడు రాణి చేయి తాకగానే విషయం విరిగిపోయి రాణి కళ్ళు తెరిచింది. రాజు పరమానంద భరితుడై బ్రాహ్మణుడికి అంతులేని కానుకలిచి, అయ్యా, మీకు ఆ నగలు ఎలా వచ్చాయి అని అడిగాడు రాజు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పాడు. రాజు స్వర్ణకారుడికి శిక్ష విధించి బ్రాహ్మణ్ణి తన మంత్రిగా నియమించాడు. బ్రాహ్మణుడు తన భార్యను బిడ్డలను తెచ్చుకొని కలకాలం హాయిగా ప్రశాంతంగా వారితో సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. ఇలాంటి మంచి కథల కోసం ఈ ఛానల్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, శుభం.